హాయ్ ఫ్రెండ్స్, జేసీపీలో ఈరోజు మీకు ఒక కొత్త ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేసీపీ ఇగ్నిషన్ ఆన్ అయిన తక్షణమే మీకు కొన్ని సింబల్స్ కనిపిస్తాయి, బ్యాటరీ అండ్ ఇంజిన్ ఆయిల్ అండ్ ట్రాన్స్మిషన్ ఆయిల్, తర్వాత బ్యాటరీ సింబల్ కనిపిస్తుంటాయి కదా. తర్వాత మీకు మిషన్ ఆన్ అయిన తక్షణమే మీకు ఎటువంటి సింబల్ కనిపించదు. ఈ మిషన్లో ఏమవుతుంది, ఈ మిషన్లో సింబల్ కనిపిస్తుంది ఏమి, డీజల్లో వాటర్ మిక్స్ అయింది, డీజల్ లైన్లో వాటర్ కంటెంట్ మిక్స్ అయింది. ఫిల్టర్ దగ్గర సెన్సార్ ఒకటి ఉంటుంది, ఆ సెన్సార్ దగ్గర మీకు వాటర్ ఉందో లేదని డిటెక్ట్ చేస్తాను అన్నమాట. ఆ డిటెక్ట్ చేస్తే మీకు చూపిస్తుంది డీజల్ లైన్లో వాటరు మిక్స్ అయింది, మీరు ఫిల్టర్ దగ్గర చెక్ చేయాలా, ఫిల్టర్ చేంజ్ చేయాలని. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ సింబల్, మీకు క్లియర్గా చూడండి ఆ సింబల్ మీకు ప్రతి ఒక్క జేసీబీ 3DX మిషన్లో అన్నింటిలోనూ అది ఉంటుంది అన్నమాట. అలాంటి సింబల్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయాల్సింది డీజల్ ఫిల్టర్. కింద సెన్సార్ ఉంటుంది, సెన్సార్ కనెక్షన్ ఊసిపోయిందా, లేదంటే డీజల్ లైన్ ఫుల్ జామ్ అయిందా, వాటర్ కంటెంట్ మిక్స్ అయిందా, లేదంటే క్లియర్గా చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క మిషన్లో కూడా ఎలాగో అలాగో వాటరు కంటెంట్ మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డీజల్ క్యాన్లో కానీ లేదంటే డీజల్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది, కానీ దీంట్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి టైం టు టైం ఫిల్టర్ చేంజ్ చేయకపోవడం వల్ల మీకు ఫిల్టర్ జామ్ అయి ఉంటుంది, ఫిల్టర్లో వాటర్ కంటెంట్ ఉందని వల్ల మనకు ఆ సింబల్ వస్తుంది. మీరే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత డీజల్ ఉంది ఏమి, మీకే క్లియర్గా కనిపించింది కదా. దాంట్లో క్లియర్గా మీరు చెక్ చేయండి, దాంట్లో మీకు ఎంత డస్ట్ ఉంది ఏమి, మీ కళ్ళ ముందరే నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను. దాంట్లో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, దానివల్ల అది మీకు ఫిల్టర్ జామ్ అయింది, ఆ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా సాల్వ్ చేస్తాను. వాటర్ సపరేటర్ మీరు డ్రైన్ చేయకపోవడం వల్ల ఆ వాటర్ కానీ డస్ట్ కానీ అంతా వచ్చి ఫిల్టర్లో జామ్ అయి ఉంటుంది. అది క్లియర్గా మీరంతా ఓపెన్ చేసి ఫిల్టర్ చేంజ్ చేసేసి కొత్త ఫిల్టర్ వేయాలా. తర్వాత కొత్త ఫిల్టర్ వేసిన తర్వాత మీరు కింద బౌల్ ఉంటుంది కదా, వాటర్ బౌల్, వాటర్ కంటెంట్ ఎంత ఉంది దాంట్లో చెక్ చేసేదానికి కనిపిస్తుంది అన్న క్లియర్గా బౌలు, ఆ బౌలు మీరు ఓపెన్ చేసి వేయాలి. తర్వాత కింద మీకు ఒకటి చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది ఈ క్యాప్ని మీరు యూజ్ అవుతుంది, ఇది దాన్ని తీసి పక్క పడేయకుండా ఎవరన్నా నెక్స్ట్ టైం మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే దాంట్లో ఉన్న ఓరింగ్స్ అన్నీ తీసి ఆ ఓరింగ్ కింద వేయాలా, ఎందుకంటే ఓరింగ్ వేయకుండా కూడా మీకు ఏమవుతుంది, ఎయిర్ తీసుకున్న మాదిరిగా సౌండ్ వస్తూ ఉంటుంది పట్ 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 అని, కాబట్టి అది ఓరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు మర్చిపోకుండా వేయాలన్నమాట. తర్వాత వేచారా, తర్వాత మీరు దాన్ని ఫుల్ టైట్ చేయాలి, కింద వాటర్ బౌల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బౌల్ని సెన్సార్కి ఫిట్ అవుతుంది కదా వాటర్ బౌలు, ఆ బౌల్ని ఫుల్ టైట్గా ఫిట్ చేసి తర్వాత మీరు అది ఫుల్ టైట్ అయింది ఓకే. చూడండి డీజిల్లో ఎంత వేస్టేజ్ ఉందో, ఎంత వాటర్ ఉందో దాంట్లో మీరే చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఆ ఫిల్టర్ క్లీన్ చేయకపోతే, మీరు ఫిల్టర్ చేంజ్ చేయకపోతే టైం టు టైము ఆ డస్ట్ అంతా వెళ్ళి పంపులకు సీదా ఫుల్ ఫిల్టర్ అన్ని జామ్ అయ్యి, తర్వాత ఫిల్టర్స్ టైం టు టైం చేంజ్ చేయకపోవడం వల్ల మీకు ఎఫ్ఐపి కూడా తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎఫ్ఐపి ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే 20,000-30,000 వరకు మీకు ఖర్చు అవుతుంది, కొత్తదైతే మీకు 45,000-50,000 వరకు మీకు ఖర్చు అవుతుంది, ఎందుకంటే టైం టు టైం ఫిల్టర్ చేంజ్ చేయకపోవడం వల్ల. తర్వాత మీరు ఫిల్టర్లో వాటర్ వచ్చిన కంటెంట్ మిక్స్ అయినా కూడా మీరు చూసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఎందుకంటే ఎఫ్ఐపి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వైట్ స్మోక్ రావడము, లేదంటే పికప్ డ్రాప్ కావడము, తర్వాత ఇంకొకటి మీరు ఫుల్ యాక్సిలరేటర్ రైస్ చేసినా కూడా బండి రైస్ కాదు, పికప్ తీసుకోదన్నమాట. జర్నీలో వెళ్ళేటప్పుడు కూడా మీరు ఫుల్ రైస్ చేసినా కూడా మిషన్ రైస్ కాకుండా దీంతోపాటు ఇంజన్ లైఫ్ తగ్గిపోద్ది అన్నమాట. కాబట్టి మీరు క్లియర్గా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని టైం టు టైం ఫిల్టర్ చేంజ్ చేయాలా, వాటర్ కంటెంట్ ఉందో లేదో మిక్స్ చెక్ చేయాలా, తర్వాత వాటర్ సపరేటర్ ఉంటుంది కదా, వాటర్ సపరేటర్ 50 అవర్స్-100 అవర్స్కి ఒకసారి మీరు ఓపెన్ చేసి దాంట్లో ఫుల్గా డ్రైన్ చేసి. ఇలాగే ఫ్రెండ్స్ మీకు మిషన్లో ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏటవన్నా ఉంటా నేను కంపల్సరీ సొల్యూషన్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఆ సింబల్ క్లియర్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, ఇప్పుడు సింబల్ రావడం లేదు, ఆన్ చేసాము, రన్ రైస్ చేసాము, రన్ చేసాము, నో ప్రాబ్లం, సింబల్ రాలేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలాగే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి మీ మిషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా
నన్ను కాంటాక్ట్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.